ఎందుకండి ఇక మిమ్ములను ఎంబడించిన శత్రువు ఇక మిమ్ములను ఇక ఎన్నడు చూడని చూడరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు ఫిలిప్పీల మార్గములో 40 దినాలు మార్గములో ప్రయాణమై వెళ్ళిన మరలా మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? వెనక్కి తీసుకుని వస్తాడు. కనుకని నేను ఈ అరణ్య మార్గములో మిమ్మల్ని నడిపించి మీ పక్షాన్ని నేనేం చేస్తాను చెప్పండి? యుద్ధము చేస్తాను. ఇది మీరు ఊరకనే నిలబడి చూడండి. యెహోవా రక్షణ కలగచేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడండి. భయపడకండి, ఎందుకంటే దేవుడు మీ పక్షానున్నాడు. మీకు విరోధి అయిన వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మోషే, ఇంకా ఎందుకు నీవు నాకు మొర పెడుతున్నావు? నీ చెయ్యి సాపి సముద్రము మీద నీ కర్రను చాపము అనగానే నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద వారు నడిచిపోతారు అని దేవుడు చెప్పాడు. కనుక సాగిపోండి, ఇక మీరు ఆగటానికి నేను మిమ్మల్ని సముద్ర చివరకు తీసుకురాలేదు. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు నేను జెరూషలేము వెళ్ళినప్పుడు చూసాం. మేము వెళ్ళినప్పుడు కనుక ఆ ప్రాంతం అంతా కూడా మన పితరులు నడిచిన ప్రాంతం. ఇంకా ఆనమాళ్ళు, ఖర్జూరపు చెట్టులు, ఆ మార్గాలు అన్నీ ఉన్నాయి. ఈరోజుకి గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అక్కడ సూచనలుగా మనకున్నాయి. కనుక ఎర్ర సముద్రము ఆ మార్గము గుండా వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళి ఆ సముద్రంలో నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నాం. ఎందుకంటే మరి అంత దూరం వెళ్ళాం కదా మనం. కనుక మన పితరులందరూ కూడా ఆ సముద్రములో బాప్తిసం పొందారు. దేవుని యొక్క శక్తి చేత ఆనాడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా బాప్తిసం పొందారు. ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళి మరి ఆ ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషం వేసింది. ప్రభువా, మా పితరులను నడిపించినది ఏ మార్గము గుండానైనా నువ్వు ఎంత శక్తివంతుడు అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించి ప్రయాణం ముందుకి వెళ్ళాం. అలాగే మోషే, ఇంకా నీవు నాకు మొర పెడతావేంటి? ఈ ప్రజలను నీవు నడిపించు, ఎందుకంటే సాగిపోండి, ఇక ఆగటానికి వీల్లేదు. దేవుడు నడిపించే దేవుడంట. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనలను నడిపించే దేవుడు కానీ ఆపేసే దేవుడు మాత్రము కాదు. కనుక శ్రమ కాలములో, వేదన కాలములో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడండి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా అవి మాత్రము నీకు అడ్డుగా ఉండనే ఉండవు. కనుక నీవు సాగిపోవటమే. కనుక దేవుని అంది శ్వాసం నీ ఉంచితే తప్పకుండా నీ జీవితంలో ఏ ప్రయాణంలో నీకు ఆటంకం అనేది ఉండనే ఉండదు. కనుక దేవుడు అన్ని విషయాల్లో వారు సాగిపోయి వారు సముద్రంలో ఏమైపోయారు చెప్పండి? ఐగుప్తీయులందరూ కూడా నాశనమైపోయారు. కనుక వారి రథాలన్నీ కూడా ఐగుప్తులో నడిపించినప్పుడు, బలముగా నడిపించినప్పుడు రథ చక్రాలు కూడా ఊడి పడిపోయినాయంట. కనుక అంత వేగంగా పరిగెట్టారు వారు. ఎందుకంటే ఇస్రాయేలీలను ఆ రాత్రి వారు సముద్రము దాటి అవతలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారిని పట్టుకోవాలి అని ఎంతో ప్రయాసతో ఇస్రాయేలీలు సముద్రము మార్గంలోనే పట్టుకోవాలని ఐగుప్తీయులు వెళితే ఐగుప్తుల యొక్క రథాలు కూడా ఊడిపోయినాయంట. దేవుని కోపము, ఎందుకంటే వారి మీదకి బాగా ఉగ్రత దిగినప్పుడు ఆ జల ప్రళయము వారిని కప్పివేసింది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన శత్రువులను ఏం చేస్తాడు చెప్పండి? అగాధములో పడవేస్తాడు. కనుక దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచితే కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి నీవు వెంటాడుము. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందో చెప్పండి? నీతిమంతుల మీద ఉన్నది. కనుక విరిగి నలిగిన వారు ఆయనకు మొర పెట్టినప్పుడు ఆయన సన్నిధి వారికి తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా చూడండి, కీర్తన చూడండి, యెషయా గ్రంథము 42 అధ్యాయము 16 వచనములో
దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి, ఎరుగని మార్గమున వారిని ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, గుడ్డి వారిని నేను తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును, వారిని నేను నడిపించేదను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వారి ఎదుట నేను చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయను, వంకరి త్రోవలన్నీ కూడా ఏం చేస్తున్నాను చెప్పండి, చక్కగా చేయదు, చక్కగా చేస్తాడంట. దేవుడు వారిని ఎలా నడిపిస్తున్నాడు చెప్పండి, వారు వెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, గుడ్డి వారిని నేను నడిపిస్తాను, వారు వెరుగని త్రోవలలో వారిని నడిపించును, వారిని నేను నడిపించును, నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, వంకరి త్రోవలన్నీ కూడా ఏం చేస్తాను చెప్పండి, చక్కగా చేయుదును, చక్కగా చేస్తాను. దేవుడు గుడ్డి వారినైనా సరే ఆయన నడిపించగలుగుతాడు, ఎలాంటి వంకరి మార్గాలైనా సరే ఆయన చక్కగా తిన్నని మార్గముగా చేసేవాడంట. కనుక దేవుడు, మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, కనుక మనలను ప్రేమించిన దేవుడు నడిపించే దేవుడు కానీ పడవేసే దేవుడు మాత్రము కాదు. కనుక చూడండి లాస్ట్ వచనాలలో చూడండి, యిర్మీయా గ్రంథము 2:17-19 వచనాల వరకు చదవండి. యిర్మీయా గ్రంథము, నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా, మీ దేవుడైన యెహోవా మిమ్ములను తన మార్గములో నడిపించుచుండగా, నీవు ఆయనను విసర్జించుట వలన, నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటున్నావు, నీకు నీవే ఈ బాధను కలగ చేసుకుంటున్నావు. నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు, నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు, షిహోరు నీరు తాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది, ఐగుప్తు మార్గములో నీకు ఏమి పని ఉన్నది, యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు, యూఫ్రటీసు నది నీళ్లు తాగుటకు అష్షూరు మార్గములో, అష్షూరు మార్గములో నీకేమి పని ఉన్నది, నీకు ఏంటి పని ఉన్నది, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నాయడల, నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణము, బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించునట్లు, నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీ చెడుతనము నిన్ను శిక్షించును, శిక్షించును నీవు చేసిన ద్రోహము, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని, నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండగా ఆయన నిన్ను ఎలా నడిపిస్తున్నాడు చెప్పండి, మంచి మార్గములో నడిపిస్తూ ఉండగా నీవు ఆయనను విసర్జించుస్తున్నావు, కనుక నీకు బాధలు వేదనలు కలుగుస్తున్నవి. కనుక నీవు ఆ నీరు ఈ నీరు తాగటం ఏంటి అంటున్నాడు, ఆ మాటలు ఈ మాటలు వినటం ఏంటి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన నీటి కాలువల వారన నేను నిన్ను నాటి ఉన్నాను అంటున్నాడు. కనుక ఆయన మనలను ఏం చేస్తున్నాడు చెప్పండి, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు, ఎప్పుడు ఉబుకుస్తున్న నీటి ఓట వలె ఉంటావు. శ్రమ కాలములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కనుక ఆయన నిన్ను నడిపించినప్పుడు నీవేం చేయాలి చెప్పండి, దేవుని మాట ప్రకారముగా ఎక్కడ తాగమంటే నీళ్ళు అక్కడ తాగాలి, ఎక్కడ ఆగమంటే నీవు అక్కడ ఆగాలి. కనుక అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, ఇశ్రాయేలీలు దేవుడు నడిపిస్తూ ఉండగా అరణ్య మార్గములో అక్కడ వేరే ప్రాంతాలలో నీళ్లు తాగవద్దన్న నీళ్లు తాగుతున్నారు. నీళ్లు తాగటం అంటే చూడండి, చెడ్డ మాటలు వినటం, చెడు ఆలోచనలకి స్థానము ఇవ్వటం. కనుక వారు హృదయములో, ఎందుకంటే దేవునికి లోబడట్లా, దేవుని మాట ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఐగుప్తు దేశాన్ని సర్వనాశనము చేసి ఆ దేశంలో వారి జంతువులే కానీ వారి బిడ్డలే కానీ ఏ హాని జరగకుండా వారిని సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఉండగా వారు ఎక్కడ ఆగమంటే ఆగాలి, ఎక్కడ నడవమంటే నడవాలి, ఏ నీరు తాగమంటే వారు ఆ నీరు తాగాలి. మరి ఏ నీరు తాగుతున్నారు చెప్పండి, అక్కడ అనేక రకాలైన దేశాలలో ఉన్న నీరు తాగుతున్నారంట. కనుక వారికి బాధలు వ్యాధులు శోధనలు వచ్చాయి.
కనుకనే దేవుడు అంటున్నాడు మీకు ఈ బాధకు ఈ శ్రమకు కారణం ఏంటి? అక్కడ 19వ వచనంలో దేవుడు ఏమన్నారు చెప్పండి? నీ దేవుడైన యెహోవా మాటను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమయ్యే ఉన్నవని గ్రహించునట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును. నీవు చేసిన దోషమును నేను నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటమే నీకు ఈ బాధలు. ఆయన మాట వినకుండా విసర్జించటమే నీకు ఈ బాధలు కలిగినాయి. ఇశ్రాయేలీలను అంత గొప్ప మరి శోధనలో నుంచి దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వారి కనుల ముందు ఐగుప్తు సైన్యాన్ని సముద్రంలో నాశనము చేసి ఏ శత్రు భయము లేకుండా వారిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా వారిలో హృదయాలలో దేవుడు అన్నాడు చెడ్డ ఆలోచనలకు చెడు మాటలకు కారణము ఏమిటి? కనుక దేవుడు అంటున్నాడు వారి ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. కనుక దేవుడు అన్ని విషయాల్లో అంటున్నారు దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకోవటలా, దేవుని చిత్తమును బట్టి జీవించాలని వారు ఆలోచిస్తలా. కనుక వారికి అనేక శ్రమలు కలిగినాయి. కారణము ఏమిటి అంటున్నాడు? దీనికి కారణము ఏమిటి? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నాయుడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమాయను. అయినను నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును. నీవు చేసిన దోషమును బట్టి నిన్ను గద్దించదను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడైనా గ్రహించు నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు సత్యమైన మార్గములో సంతోషకరమైన మార్గములో నిన్ను నడిపించాలి అని నీకు చీకటిలో నుంచి వ్యాధుల్లో నుంచి శోధనలో నుంచి సమస్యల్లో నుంచి నిన్ను ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. విడిపించిన తర్వాత ఆయన నిన్ను నడిపించటానికి ఆయన ప్రణాళిక నీ పక్షాన సిద్ధం చేస్తే అక్కడ నీవేం చేస్తున్నావు చెప్పండి? ఆయన మార్గములో నడవకుండా నీవు ఆయనను విసర్జిస్తున్నావు. కనుకనే ఈరోజు ఈ బాధలు ఈ శ్రమలు. కనుక దేవుడు అంటున్నాడు ఈ బాధలకు కారణమేమిటి? ఇశ్రాయేలులారా, ఈ శ్రమలకు కారణము ఏమిటి ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. కనుక మనం గ్రహించి అన్ని విషయాల్లో దేవుని తట్టు మనం ఎప్పుడైతే తిరిగామో, దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే గ్రహించామో, కనుక దేవుడు ఏం చేస్తారు చెప్పండి? మరలా మనల్ని ఏం చేస్తారు చెప్పండి? యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనాన్ని తీసి వారు ఏడ్చుసు నా యొద్దకు వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను వారిని తొట్టిరిల్లకుండా చక్కగా పోయే బాటలో నీళ్ల కాలువల యొద్దకు వారిని నేను నడిపించును. ఆ చేదు నీళ్లు ఈ చేదు నీరు అలాగే ఆ మాటలు ఈ మాటలు వీళ్ళకెందుకు అంటున్నాడు? కనుక ఇప్పుడైనా గ్రహించి ఆ బాధలో నుంచి వారు నా తట్టు తిరిగిన ఎడల దేవుడు అంటున్నారు ఏమన్నారు చెప్పండి? వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నాకు ప్రార్థన చేయిస్తుండగా నేను వారిని నడిపించుదును. వారిని నేను నడిపిస్తాను. వారిని తొట్టిరిల్లకుండా చక్కగా పోవు బాటలో నీళ్ల కాలవల యొద్దకు వారిని నేను నడిపిస్తాను అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి? నీళ్ల కాలవల యొద్దకు నడిపిస్తాను. కనుక దేవుడు మనలను అన్ని విషయాలలో జీవజల ఊటల యొద్దకు నడిపిస్తున్నాడు. పాలు తేనెలు ప్రవశించే దేశానికి నిన్ను నడిపించటానికి ఆయన ప్రణాళికని పక్షాన సిద్ధము చేసి ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. బాధల్లో వ్యాధుల్లో శోధనలో మన దేవుడు విడిపించిన తర్వాత ఆయన చిత్తానికి మనలను మనం నడిపించేటప్పుడు ఆ మార్గంలో ఒకవేళ శ్రమ కలిగినట్టుగా నీకు అనిపించినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇడిపించేది కూడా ఆయనే. కనుక ఆ విషయంలో నీవు గ్రహింపు లేకుండా
కనుక అక్కడ నీళ్లు దొరుకుతాయి, ఇక్కడ మంచి మాటలు దొరుకుతాయి, ఇక్కడ మంచి ఆలోచనలు ఉన్నాయని నీవు వెళ్ళటంలోనే ఈ బాధలు నీకు కలుగుస్తున్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక మీ చెడుతనమును మానుకుని దేవుడు అంటున్నాడు, ఆయన తట్టు తిరిగిన ఎడల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ ఎడల జాలి పడతాడంట, క్షమిస్తాడంట. క్షమించి నీటి కాలువల యొద్దకు ఆయన మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే 13వ వచనం, వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి వారిని నేను ఆదరించదను, వారిలో విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగ చేసేదను. కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాక్షమందు వారు సంతోషించెదరు, కొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనుల ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురని ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చుచున్నాను, వారి ఆనందమును వారిని ఆదరించి విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగ చేసేదను. కనుక కన్యకలు యవ్వనులు వృద్ధులు నా సన్నిధిలో నాట్యాలాడతారంట. అన్నీ బాగుంటే ఏం చేస్తారు చెప్పండి? సంతోషంగా ఉంటాం. ఇదే మనకి నాట్యం. లేకపోతే ఏం చేస్తున్నారు? ఉన్నాములే అంటాం, అంతేనా? కనుక దేవుడు అంటున్నాడు, వారు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో, దేవుని మాట వింటారో, వారి ఏడుపును తీసివేసి వారు ఏడుస్తూ వచ్చి నాకు ప్రార్థన చేస్తున్నారు గనక వారిని నడిపిస్తాను, నీటి కాలవల వరన వారిని నేను నడిపించి తొట్టిరిల్లకుండా వారికి చక్కగా పోయే మార్గంలో వారిని నేను నడిపిస్తాను అంటున్నాడు. కనుక క్రొవ్వుతో యాజకులు సంతోషించెదరు, నా జనులు ఉత్సాహము ఉపకారములను తెలుసుకుని తృప్తి నొంది ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా ఉపకారాలు తెలుసుకుని వారు తృప్తి పొందుతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు మన ఉపకారం, ఆయన ఉపకారాలు తెలుసుకోమని దేవుడు ఏమన్నారు చెప్పండి? నా జనులు ఉపకారములను వారు తెలుసుకుని తృప్తి పొందుతారంట. దేవుడు అంటున్నాడు, నా జనులు నా ఉపకారాలు తెలుసుకోవాలి. కనుక దేవుడు నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలలో నీవు దేనిని అన్నాడు మర్చిపోవద్దు. కనుక ఆయన నీ దోషాలు క్షమించి నీకు కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచి ఆయన నీ పక్షిరాజు యవనములే నీ యవనమును కొత్తగా చేస్తున్నాడంట. కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకోనండి. కనుక ఏ శ్రమ, ఏ వేదన, ఏ శోధన, ఏ అపాయము కలిగిన దేవుణ్ణి మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సంతోషాన్ని కలగజేస్తాడు. మీ బాధను తీసివేసి, శోధనలు తీసివేసి ఆయన సన్నిధిలో మీకు సంతోషాన్ని కలగజేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఇక్కడ ఉన్న పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్ల అయితే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మామూలుగా డేట్లు రావడం తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గడ్డ, ఇంత గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళి అయింది అంది, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మ, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గడ్డ తీపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అయినా ఇంకా కడుపు పిల్లకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి కూడా
అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచో వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచో అందరికీ వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్యా అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి. నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేక అయ్యారు దేవత. ఇద్దరు చూస్తే అమ్మాయికలే దేవా తండ్రి. ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగదాలు చేస్తారయ్యా నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి. నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి. ఆ బిడ్డ నెల తప్పి కడుపుతూ ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి. నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా. ఈ లోకాసులో లోక సోకులు నేను చేసుకోనయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగ వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది. డాక్టర్గారి దగ్గర తీసుకెళ్ళాం బెడ్ టెస్ట్ చెప్పారు. తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట. 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి. మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మా అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు అమ్మగారు. నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏం ఉండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. సర్లే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు. అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు. అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గా పెసించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మట పెసించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారయ్య గారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోండి తండ్రి. భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. ఏదైనా ఆ బిడ్డకి నీతోనే నీ దగ్గర చేయించుకుంటాను దేవా అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలోకి వెళ్ళి తర్వాత పొద్దున్న సాయంత్రం 4 గంటల వరకు ఇవ్వలేదు. అప్పుడు 4 గంటలకి ఆ పిల్ల డెలివరీ అయింది. డాక్టర్ గారు అయితే అంటున్నారు పిల్లడికి నో బలం లేదు కానీ నోరు మాత్రం పెద్ద ఉందమ్మా అన్నారు. నేనైతే ఏసైనా నాన్నగారు అమ్మగారిని నేనేమి అనుకోవట్లేదు ఏసయ్యా ఏసయ్యా అమ్మగారు అయ్యగారు అనుకోడు వెళ్ళి వెనకాల సందులో చూశాను పిల్లడు బాగానే కనిపించాడు. అయ్యగా దాటగా నడితే లేదమ్మా బాక్సులు పెట్టక్కర్లేదు చనిపోయినంత బరువు ఉన్నారన్నారు. 10 రోజులు బాక్సులో పెట్టాలి లేకపోతే బిడ్డడు మీ వాళ్ళ మా వల్ల కాదు నేను నమ్మకాలు చెప్పలో సాక్షి సంతకం పెట్టేయండి అన్నారు. ఇక సంతం అనగానే నా గుండెలో రాయి పడిపోయి నా బిడ్డలు ఏమైపోతాడు తండ్రి అయ్యా అలాగే ఏం చేస్తావయ్యా నా బిడ్డల గురించి దేవా తండ్రి. తల్లి బిడ్డ బాగుండాలి దేవా. ఆ బిడ్డని ఇంటికి శుభ్రంగా తీసుకెళ్తా నేను ఇంటికి వెళ్తాను దేవా లేకపోతే నేను ఇంటికాడ ఇక్కడి నుంచి వెళ్ళని అయ్యగారు అమ్మగారు తలుచుకోరు. ఆ రాత్రి అంతా ఆసుపత్రిలో అందరూ పడుకున్నా కానీ పడుకోకండి అమ్మా ఆడబిడ్డ అంత పడుకోవద్దు అంత పడుకోనమ్మా అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి. నేను నత్తివాడిని సరిగా మాట్లాడలేను భయంకరంగా విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళండి. అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి వడ్రంగి పని. మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి. ఆ రోజు పని ఆపేస్తారు ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను ఒక 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని. అంతే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండలేదు కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్ని గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా మా మందిరానికి రాయా నీకు బాగుంటుంది దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ ఉందండి అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము ఎక్కడైనా దేవుణ్ణి
గణపరచాలి. ఈ రోజున దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించిన దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావు నాకు తెలియదు అయ్యా. నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా. అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళగానే వెళ్ళాలండి. నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసే వాళ్ళం ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 అయిందండి, 6 నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటి కృప చూపించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాఠం ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి.